వెల్కమ్ టు సాక్షి జూన్ తొమ్మిదవ తేదీ నుంచి భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడబోతోంది టీమిండియా ఇక మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగబోతోంది అయితే ఇక ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవలే ఐపీఎల్లో రాణించి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తిక్ అటు మొదటి టీ ట్వంటీలోనే తుది జట్టులో అవకాశం దక్కుతుంది అని అందరూ అనుకుంటున్నారు ఇదే జరిగితే మూడేళ్ల తర్వాత దినేష్ కార్తిక్ మళ్లీ జట్టులోకి వచ్చినట్లు అవుతుంది అదే సమయంలో అరుదైన రికార్డులు కూడా దినేష్ కార్తిక్ అదేంటంటే ఇండియా తరపున మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన జట్టులో భాగమై ఇంకా టీ ట్వంటీలో లో కొనసాగుతున్న ఆటగాడిగా నిలుస్తాడు దినేష్ కార్తిక్ రెండు వేల ఆరు దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ ట్వంటీ మ్యాచ్ ఆడింది ఇక ఇప్పుడు అదే జట్టుతో భారత్ నూట అరవై ఒకటవ మ్యాచ్ ఆడాల్సి ఉంది రెండు వేల ఆరులో దక్షిణాఫ్రికా భారత తొలి టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన జట్టులో సచిన్ టెండూల్కర్ జహీర్ ఖాన్ వీరేంద్ర సెహ్వాగ్ అజిత్ అగార్కర్ ఇర్ఫాన్ పఠార్ దినేష్ కార్తిక్ మరియు ఎంఎస్ ధోని లాంటి ఆటగాళ్లు ఉన్నారు జోహెన్స్బర్గ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఏడు పరుగులు చేయగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది ఇక దినేష్ కార్తిక్ ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అయితే ఇలా తొలి టీ ట్వంటీలో ఆడిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లందరూ రిటైర్మెంట్ తీసుకున్నారు అటు భారత ఆటగాళ్లు కూడా అందరూ రిటైర్ అయ్యారని చెప్పాలి కానీ దినేష్ కార్తిక్ మాత్రం ఇంకా అంతర్జాతీయ టీ ట్వంటీలో కొనసాగుతూనే ఉన్నాడు